ముందుగా కంగ్రాచులేషన్స్. ఒక అంటే మన తెలుగు ఇండస్ట్రీలో కొత్త వాళ్ళకి ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం మీలాంటి అంటే కొత్త హీరోస్ వస్తున్నారంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. సో మీ స్పెషాలిటీ ఏంటి? నా స్పెషాలిటీ అవునండి, నా స్పెషాలిటీ ఏంటంటే లైక్ నాకు యాక్టింగ్ అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి. లవ్ యాక్టింగ్ అండ్ అదే లైక్ అదే దాని మీద ప్రేమతో ఐ కేమ్ టు దిస్ ఫీల్డ్. యాక్చువల్లీ నేను డెంటిస్ట్రీ చేసేవాడిని బెంగళూరులో, బీడిఎస్. అదొక 2 ఇయర్స్ చేసి ఇంట్రెస్ట్ చేయడం ఇంట్రెస్ట్ లేక వదిలేసి హైదరాబాద్కి వచ్చేసాను సినిమాలోకి వచ్చేద్దామని, యాక్టింగ్ చేసేద్దామని. సో నాకు పెద్ద మూవీ బ్యాక్గ్రౌండ్ లేదు. సో ఇట్స్ నాట్ ఈజీ ఫర్ మీ టు ఎంటర్ హీరోగా ఛాన్స్ రావడం చాలా కష్టం ఒక ప్రాపర్ మూవీ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకి. యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకోవడం మధు ఫిలిం ఇన్స్టిట్యూట్లో, ఇంకా 2-3 ఫిలిం ఇన్స్టిట్యూట్స్లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకొని ఫైట్స్ నేర్చుకోవడం, డ్యాన్స్ నేర్చుకోవడం, ఇవన్నీ బాడీ గిడి అంతా ట్రిమ్ చేసుకుని. సో ఐ స్టార్టెడ్ మూవీలో అగైన్ ప్రోదామని రోల్స్ కోసం అది ఇది ఐ స్టార్టెడ్ మూవింగ్ ఆన్. ఈ ప్రాసెస్లోనే యంగ్ ఇండియా చేశాను, దాసరాజరావు గారి డైరెక్షన్లో యంగ్ ఇండియా. దాంట్లో చిన్న రోల్ చేశాను, పవర్ సినిమాలో ఒక చిన్న రోల్, రజనీకాంత్ గారి లింగా సినిమాలో ఒక చిన్న రోల్ చేశాను. చేసుకుంటూ 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 వచ్చి 1 ఫైన్ డే నాకు అప్పుడు ఆటగదరా శివ అనే ఒక సినిమా ఫస్ట్ మూవీ అది నాది. సో ఆ మూవీలో ఆఫర్ వచ్చింది. అది కొంచెం డీగ్లామరైజ్డ్ రోల్, కొంచెం ఆఫ్ బీట్ మూవీ, అది కొంచెం హట్కేగా ఉంటుంది. సరే మనకు చేసేద్దాం, మంచి లైన్ ఇది, మంచి ఎమోషన్ ఉంది, కాకపోతే అలా హీరోయిన్ ఉండదు, డ్యూయట్స్ ఉండవు, ఐటమ్ సాంగ్స్ ఏమీ ఉండవు, బట్ ప్రాపర్ స్టోరీ బేస్డ్ మూవీ. సో పర్లేదు, మన ఎంట్రీకి కొంచెం ఆడియన్స్ అందరిలాగా వెళ్ళడం కంటే ఒక డిఫరెంట్ ప్యాటర్న్ తీసుకుని వెళ్తే మనం ఆడియన్స్ రిజిస్టర్ అవుతాం అనే ఒక ఐడియాతో ఐ చూజన్ దట్ మూవీ. సో అలా ఆటగదన శివ అలా స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు మిస్ మ్యాచ్. సో అసలు ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలి అంటే మిస్ మ్యాచ్ ఆ పేరు డిఫరెంట్గా ఉంది, ఆ నేమ్ ఎందుకు పెట్టారు? అది మూవీ స్టోరీ అట్లాంటిది, ఒక ప్రాపర్ క్లాస్ అంటే హీరో ఐటీ ఎంప్లాయ్, క్లాసీ, కొంచెం వెరీ ఇంటెలిజెంట్, బాన్ జీనియస్. తను ఏం చేసినా సరే ఆ పని జరుగుతుంది అని తెలిస్తేనే ఆ పని చేస్తాడు, అంత క్యాలిక్యులేటివ్, అంత ఇంటెలిజెంట్. అట్ ది సేమ్ టైం హీరోయిన్ టోటల్లీ కాంట్రాస్ట్ తనకి. సో మాసి ఓపెన్గా కుల్లం కుల్లాగా మాట్లాడేస్తుంటుంది, ఆలోచించి మాట్లాడుతుంది, చైల్డిష్, వెరీ ఇన్నసెంట్, బట్ టోటల్ నా టోటల్ కాంట్రాస్ట్. ఆ ఇద్దరు పేరు కలిస్తే కాడో ఇంపాసిబుల్, మిస్ మ్యాచ్, మ్యాచ్ కరెక్ట్ కాదు, వాళ్ళు ఎలా కలిశారనేది. సో ఈ మూవీని మనం ఏ జోనర్లో చూడొచ్చు అంటే ట్రైలర్ నేను చూసాను, చాలా యూత్ఫుల్ ఎంటర్టైనర్ లా నాకు అనిపించింది. ఏ జోనర్లోకి వస్తుంది? యూత్ఫుల్ ఎంటర్టైనర్, అది యూత్ఫుల్ కమర్షియల్, అది విలన్ ఉంటాడు, ఫైట్స్ కూడా ఉంటాయి, అంటే ఒక ఫైట్ ఉంటుంది. యూత్ఫుల్ కమర్షియల్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ ఆడియన్స్ కి, ఎస్పెషల్లీ ఫ్యామిలీ పీపుల్, ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ చేస్తుంది. సో డైరెక్టర్ గారి గురించి అంటే అయితే మన తెలుగులో ఫస్ట్ టైం ఆయన డైరెక్ట్ చేశారు, ఎలా అనిపించింది? డైరెక్టర్ గారు ఉంటే నేను ఖచ్చితంగా అడిగి ఉండేదాన్ని, కానీ మీతో షేర్ చేసుకుని ఉంటారు. నిర్మల్ కుమార్ సార్, తను తమిళ్లో డాక్టర్ సలీం అని తీశారు విజయ్ అంతోని గారితో, అది తెలుగు కూడా సూపర్ హిట్, తమిళ్లో సూపర్ హిట్. అట్ ద సేమ్ టైం సదరంగ వెట్టే పార్ట్ 2 కూడా హిట్ అయ్యింది అరవింద్ స్వామి త్రిష గారితో. సో తెలుగులో అతనికి ఇది ఫస్ట్ మూవీ. సో ఈ స్టోరీ చెప్పినప్పుడు ఎవరైతే బాగుంటారు అనే ప్రాసెస్లో నిర్మల్ సార్ అప్పుడే అతని స్టోరీ నరేట్ చేయడం జరిగింది. హీ లైక్ ద స్క్రిప్ట్. సో అలా నిర్మల్ సార్ వెరీ డేరింగ్ డైరెక్టర్, లైక్ పలానా నాకు షార్ట్ కావాలంటే ఆ షార్ట్ కావాలి అంతే, వెరీ సెన్సిబుల్ యాజ్ వెల్ యాజ్ వెన్ వర్క్లో వస్తే వెరీ డైనమిక్ డైరెక్టర్. సో నిర్మల్ గారు ఒకటి కొత్తగా హీరో తీసుకున్నారు అంటే మీ ఇంచుమించుగా హీరోగా మీ ఫస్ట్ మూవీ, అలాగే హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గారు అని అంటే తమిళ్లో బాగా ఎక్స్పీరియన్స్డ్ హీరోయిన్, ఐ మీన్ మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్. సో ఇక్కడ కూడా మిస్ మ్యాచింగ్గా తీసుకున్నారు, అట్ ది సేమ్ టైం ఒక మంచి స్టోరీతో వచ్చారన్నారు. సో ఎలా అనిపించింది మీకు హీరోయిన్తో కెమిస్ట్రీ కానీ లేకపోతే ఒక సీనియర్ యాక్టర్తో వర్క్ చేసేటప్పుడు? ఐశ్వర్య రాజేష్ నేషనల్ అవార్డు విన్నర్. అవునండి. ఈ స్టోరీ నరేట్ చేసినప్పుడు వినీడే ప్రాపర్ హీరోయిన్, అంటే వినీడే గ్లామర్తో కాకుండా వినీడే పర్ఫార్మర్, మంచి పర్ఫామ్ చేసే ఫీమేల్ కావాలి.
సో ఐ మీన్ ఐశ్వర్య రాజేష్ ముందు వి హావ్ మేము తెలుగులో చాలా మందిని ట్రై చేసాం. ఓకే, సో వన్ ఆర్ టూ పీపుల్ ట్రై చేస్తాం, సమ్ డేట్స్ ప్రాబ్లం వల్లనో, తర్వాత వాళ్ళు బిజీగా ఉండడం వల్ల, లేకపోతే వేరే కమిట్మెంట్స్ వల్ల దే కుడెంట్ మేక్ ఇట్. ఓకే, సో ఈ ప్రాసెస్లో అప్పుడే జస్ట్ ఒక వన్ మంత్ ఆ సినిమా స్టార్ట్ అయ్యే ఒక వన్ టూ మంత్స్ బిఫోర్ విజయ్ దేవరకొండ మూవీ షీ సైన్డ్, వరల్డ్ ఫేమస్ లవర్, వన్ ఆఫ్ ది హీరోయిన్స్ తను, అండ్ షీస్ డూయింగ్ ఎ వెరీ నైస్ రోల్, కీ రోల్. సో ఈ ఐశ్వర్య రాజేష్ చేస్తే ఎలా ఉంటుంది ఈ క్యారెక్టర్ అని వీక్ ఒక చిన్న థాట్. మంచి మంచి పర్ఫార్మర్, ప్లస్ తెలుగు అమ్మాయి తను. అవునండి, తమిళ్ సెటిల్ అయినా కానీ ఇప్పుడు రాజేష్ గారి అమ్మాయి అంటే ఈజీగా తెలుస్తుంది తెలుగు బాస్, అందుకనే ఐశ్వర్య రాజేష్ అని పెట్టుకున్నారు. ఎగ్జాక్ట్లీ, మనకు తెలుగు తెలిసిన మంచి పర్ఫార్మర్ తను. ఓకే, మనం స్టార్టింగ్ సరే తను చాలా బిజీ కదా, డేట్స్ దొరకడం అనగ కష్టము ఎలాగ ఇప్పుడు అనే ప్రాసెస్లో, బట్ ఓకే మనం ఒక ట్రై చేద్దాము ఇన్ కేస్ వర్కౌట్ అవుతే అవ్వచ్చేమో. సో చెన్నై వెళ్ళి తను కలిసి వీ నరేటెడ్ స్టోరీ. ఓకే, తనకు బాగా నచ్చింది, బట్ డేట్స్ అడ్జస్ట్ చేస్తానని చెప్పి ప్రాపర్గా తన కమిట్మెంట్స్ అన్ని ప్రాపర్గా సెట్ చేసుకుని షీ గేవ్ డేట్స్ ఫర్ దిస్ మూవీ. అండ్ షీఈస్ అ బిగ్ అసెట్ ఫర్ దిస్ మూవీ, అంటే ఆ రోల్కి తను 100-2000% ఆయన. మొత్తానికి లొకేషన్స్ ఎక్కడ సెలెక్ట్ చేసుకున్నారు? లొకేషన్స్ హైదరాబాద్, రాజమండ్రి. అంటే హైదరాబాద్ కథ వీళ్ళు చుట్టూ, ఐ మీన్ ఈ టూ, నేను హైదరాబాద్, తను రాజమండ్రి అని ఈ రెండు ప్లేసుల్లోనే మొత్తం. అలాగే ఇందులో స్టంట్స్ కానీ లేకపోతే అంటే కమర్షియల్ అంటున్నారు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు, ఖచ్చితంగా 2-3 ఫైట్స్ అయినా ఉంటాయి మనకి. అవన్నీ ఎక్కడ షూట్ చేశారు? లేదు, 2-3 కాదు కానీ ఒక ఫైట్, ఒక ఫైట్, ఒక ప్రాపర్ ఫైట్. ఓకే, అంటే ఒకటే కానీ కథకి 2-3 ఫైట్స్ మ్యాచ్ అవ్వదు. ఈ స్టోరీకి ఒక్క ఫైట్ అయితే ప్రాపర్గా మ్యాచ్ అయింది, ఒక్క ఫైటే ప్రాపర్గా తీసాం. ఓకే, అల్యూమినియం ఫ్యాక్టరీలో తీసాం. జనరల్గా ఒక మూవీ అంటే ప్రొడ్యూసర్స్ పాత్ర కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కావాలి అని అంటే ప్రొడ్యూసర్ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. సో ఈ మూవీకి ప్రొడ్యూసర్స్ ఎలా సపోర్ట్ చేశారు? ప్రొడ్యూసర్స్ మీన్ లైక్ దే సపోర్టెడ్ ఇస్ వెరీ వెల్, ఏంటంటే ఏమి లైక్ ఏ లొకేషన్ కావాలన్నా ఏం కావాలన్నా సరే మనకు అవుట్పుట్ బాగా రావాలి, ఒక రూపాయి 2 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, మనకు అవుట్కమ్ బాగా రావాలి అని చెప్పి దే సపోర్టెడ్ ఇస్ వెరీ వెల్. లైక్ ఏదైనా కావాలన్నా సరే లైక్ ఏమంటారు, సరిపోతుందా ప్రాపర్గా చెప్పండి పర్లేదు అన్నట్టు దే యూజ్ టు ఎన్కరేజెస్. సో వాళ్ళకి ఏమి సినిమా మొత్తం ఏం, ఇప్పుడు మీరు రేపు సినిమా చూస్తే మీకు ఆ క్వాలిటీ కానీ ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ మీకు రిచ్గా కనిపిస్తుంది, ఎవ్రీ ఫ్రేమ్. చిన్న బడ్జెట్ సినిమా అనేది హ్యూజ్ లా కనిపిస్తుంది మీకు, ఆ షార్ట్ కంపోజిషన్ కానీ, లొకేషన్స్ కానీ, క్వాలిటీ ఆఫ్ ద మూవీ, ఎవ్రీథింగ్ మీకు చాలా రిచ్గా ప్రాపర్గా ఉంటుంది. సో మన ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనగానే చాలా ఎక్స్పెక్ట్ చేస్తాము, ఎలా అంటే అన్నీ కావాలి, ఒక విందులో ఉన్న అన్ని రుచుల్లాగండి, కొంచెం కామెడీ కావాలి, కొంచెం సీరియస్నెస్ కావాలి, మంచి డ్రామా మెలోడీ, ఇలా అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో మనం ముందుగా ఏంటంటే కామెడీ గురించి మాట్లాడుకుందాం, ఇందులో ఎలాంటి కామెడీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇక్కడ హీరో హీరోయిన్ ఆ క్యారెక్టర్స్ మధ్యలో జరిగే ఆ సిచ్యువేషన్ కామెడీలో ఉంటుంది. ఓకే, వాళ్ళిద్దరు కలిసినప్పుడు వీడు చాలా ప్రాపర్ డీసెంట్ స్టూడియోస్, ఈ అమ్మాయి కుల్లం కుల్లగా ఉంటుంది, లైక్ అంటే చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది హీరోని. హీరోయిన్ ఎక్స్ప్లెయిన్ ట్రై చేస్తుంటే హీరోయిన్ ఒప్పుకోదు, అంటే వాళ్ళిద్దరు ఆ జర్నీయే మీకు చాలా ఫన్నీగా క్యూట్గా ఉంటుంది, క్లియరెస్గా. అట్ ద సేమ్ టైం ప్యారలల్గా భద్రం అనే క్యారెక్టర్ ఉన్నారు, ఒక టూ ఇద్దరు కమెడియన్స్ గారు ఇంట్రడ్యూసింగ్, సో వాళ్ళ మధ్యలో కామెడీ కానీ బాగుంటుంది. అసలు హీరో హీరోయిన్ మధ్యలో జరిగే ఆ కెమిస్ట్రీ మీకు అసలు క్యూట్గా ఉంటుంది, ఫన్నీగా. కూల్ బాయ్, గోల్డ్ మెడలిస్ట్ అక్కడ. తెలుసా? తెలుసు, ఏదైనా ఎన్నైనా గుర్తుంటాయి, జస్ట్ ఒక్క సెకండ్ చూస్తే చాలు, అది వాడి పవర్. ఎవర్రా అమ్మాయి? ఈ క్రౌడ్ లో కనిపించట్లేదు. క్రౌడ్ లో కాదమ్మా, రింగ్ లో. ఫైటర్ ఏమనుకుంటున్నారు? తిన్నది చాలు. ఇక మ్యూజిక్ పరంగా చూసుకున్నట్టయితే ఒక మూవీకి మ్యూజిక్ కూడా ఆర్ఆర్తో పాటు ట్రాక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ మూవీకి మ్యూజిక్ ఎలా ఉంది, ఎవరిచ్చారు? మ్యూజిక్ గిఫ్ట్ అని ఎలియాస్ అని అంతకుముందు హవా అనే సినిమా తీశారు. హవా, దిస్ ఇస్ సెకండ్ మూవీ. అతను వెరీ టాలెంటెడ్ యంగ్ గై, చాలా కుర్రాడు అతను. ఇప్పుడు మా సినిమాకి చాలా పెద్ద ప్లస్ మ్యూజిక్.
రేపు మీరు సినిమా చూసినా సరే కంపల్సరీ ఈ సినిమాలో ఇవి బాగున్నాయి ఇవి బాగున్నాయి అంటూ ఉంటాం కదా, కంపల్సరీ ఆ లిస్ట్లో మ్యూజిక్ అనేది మీరు చెప్తారు. మీకు అర్థమైపోద్ది మీకు ఎంత మంచి ఆర్ఆర్ కొట్టాడు, బ్యూటిఫుల్ ఆర్ఆర్. అంటే నేను ప్రతి సినిమాకి వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటారు మా మ్యూజిక్, బట్ ఈ సినిమా జెన్యున్గానే చాలా బాగా కొట్టాడు మ్యూజిక్. అంటే ఒక మంచి సీన్ని ద నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ప్రాపర్ ఒక సీన్ ఉంది వినడానికి చూడడానికి బాగుంది, దాన్ని ఇంకా దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలి, అదొక బ్లాస్ట్ చేయాలంటే మ్యూజిక్. ఆ విషయంలో సూపర్గా హి డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్ గిఫ్ట్ అని ఎలియాస్. మీరు సాంగ్స్ విన్నా సరే పాథోస్ సాంగ్ ఉంది, ఒక మెలోడీ ఉంది, ఒక మాంటేజ్ ఉంది, ఒక రీమిక్స్ ఉంది, ఎవ్రీథింగ్ ప్రాపర్ ఆల్ యాంగిల్స్లో హి డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. ఎస్పెషలీ ఆర్ఆర్ సూపర్, ఇంటర్వెల్ బ్లాక్ ఆర్ఆర్ అయితే చాలా బాగుంటుంది. ఏ సాంగ్ అండి ఇందులో అంటే మీకు బాగా నచ్చిన సాంగ్ ఏంటి? నాకు బాగా నచ్చిన సాంగ్ నాకు ఈ సినిమాలో తొలి ప్రేమ సాంగ్ రీమిక్స్ చేశాను ఈ మనస్సే అని, అది నాకు నా ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో. అసలు ఎవరికి కాదంటారు చెప్పండి, అందరికి అది మాస్టర్ పీస్ మ్యాజిక్. ఆ సినిమా అంటే మ్యాజిక్. ఆ సినిమాలో ఒక సాంగ్ రీమిక్స్ చేశాను, సో ఒరిజినాలిటీని పాడు చేయకుండా బట్ చెడదొబ్బేర్రా పాటని అలా అనుకోకుండా జెన్యున్గానే ఈ సినిమాకి ప్రాపర్గా రీమిక్స్ చేశాను. ఎంత చేయగలం ఈ సాంగ్ని, ఎంత చేస్తే బాగుంటుంది, దట్ గిఫ్ట్ అండ్ ఈ విషయంలో ఇదే వండర్ఫుల్ జాబ్. గ్రేట్ గ్రేట్. సో ఇంకా అంటే మీరు ఫైవ్ ఆల్మోస్ట్ 5 to 6 సాంగ్స్ ఉన్నాయండి, 5 ఉన్నాయి కదా. సో 5 వేరియబుల్స్ అంటున్నారు, అంటే 5 డిఫరెంట్ సాంగ్స్ అంటున్నారు. సో యూత్ కి బాగా నచ్చే సాంగ్ ఏంటి అపార్ట్ ఫ్రమ్ దిస్? తొలి ప్రేమ సాంగ్ కాకుండా ఇంకా యూత్ కి బాగా నచ్చింది 2 ఉన్నాయి. ఒకటి మెలోడీ ఒకటి ఉంది, రీసెంట్ గా రిలీజ్ అయింది, అరే రే ఏం పిల్లడు అని రీసెంట్ గా రిలీజ్ అయింది. చాలా మంది ఆ టిక్ టాక్ లో ఆ సాంగ్ దే ఆర్ ప్లేయింగ్. నెంబర్ 2 హరిహరన్ గారు పాడిన ఒక పాట ఉంది, సెకండ్ హాఫ్ లో ఒక సాడ్ సాంగ్ ఉంటుంది, బ్యూటిఫుల్ టెంపో అది. హరిహరన్ గారు నార్మల్ గా ఈ రీసెంట్ టైమ్స్లో చాలా ఈజ్ వెరీ చూజీ. అతను ఫస్ట్ ట్రాక్ పంపిస్తారు, ఆయనకి నచ్చితేనే పాడతారు, నేను పాడతాను అంటారు, నచ్చకపోతే సారీ చెప్పేస్తారు, ఐ డెంట్ లైక్ ద ట్రాక్ సో ఐ వోంట్ సింగ్ అని. బట్ ఈ సాంగ్ ట్రాక్ విన్న వెంటనే ఇమ్మీడియట్గా హీ మెసేజ్, ఐ లవ్ ద ట్రాక్, ఐఎమ్ సింగింగ్, కమ్ డౌన్ టు ముంబై అని. సో ఆ సాంగ్ చాలా బాగుంటుంది, సాడ్ సాంగ్, హీరో హీరోయిన్ మధ్యలో ఒక పాథోస్ సాంగ్, సాడ్ సాంగ్, హరిహరన్ గారు పాడారు, బ్యూటిఫుల్ టెంపో. ఈ 2 సాంగ్స్ ఆడియన్స్ కి బాగా నచ్చాయి అపార్ట్ ఫ్రమ్ తొలి ప్రేమ. మనం అనుకున్నట్టుగానే ఇప్పుడు ఫైట్స్ అంటే మనకి విలన్స్ ఎవరు ఉన్నారు అని గ్యారంటీగా కొంచెం గెస్ చేస్తారు. మనం ట్రైలర్లో మేము చూసాం ఆల్రెడీ కొందరిని, అంటే సీనియర్ యాక్టర్స్ని మా పాత సినిమాల్లో అంటే మిడిల్ టైంలో వచ్చిన సినిమాల్లో ఉన్న విలన్స్ లాగా కాకుండా. సో మీరు సీనియర్ యాక్టర్స్తో వాళ్ళతో యాక్ట్ చేశారు, సో ఈ విలన్ క్యారెక్టర్స్ ఎలా అనిపించాయో, వాళ్ళు న్యాయం చేస్తారా? విలన్ అంటే ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో ప్రాపర్ విలన్ అంటూ ఉండరండి, ఇది ఈ కథకి ఇది విలన్ అబ్బా సినిమా ఎండ్ అయ్యేంత వరకు అలా లేదు. సెకండ్ హాఫ్లో ఒక ఒక సిచ్యువేషన్లో విలన్ రావాల్సి వస్తుంది. తమిళ్ ఆర్టిస్ట్ చేశారు అతను, అరుణ్ రెడ్డి అని ఇంకో అతని పేరు, ఐ ఫర్గాట్, సారీ, వాళ్ళిద్దరు చేశారు. వాళ్ళున్న కొద్దిసేపు అయినా సరే ఈ సినిమాకి చాలా న్యాయం చేశారు. లైక్ ఏమంటారంటే ఆ సిచ్యువేషన్లో వాళ్ళు రావడం, ప్రాబ్లం క్రియేట్ చేయడం, మళ్ళీ హీరో ప్రాబ్లం సాల్వ్ చేయడం, అదంతా ఇది ప్రాపర్ విలన్ అంటున్నారు. ఓకే, నైస్ అండి. సో ఒక మంచి ఆలోచనతో ముందుకు వస్తున్నారు, ఖచ్చితంగా మన ఆడియన్స్ ఆదరిస్తారని నేను కూడా కోరుకుంటున్నాను. ఫైనల్గా మీరు ఒక చిన్న క్వశ్చన్, మీ ఫ్యూచర్ ఏంటి, అంబిషన్ ఏంటి, అంటే మీ డ్రీమ్స్, ప్రతి ఒక్కరు డ్రీమ్స్ ఉంటాయి, మీ డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్ హీరో అవ్వాలని, దానికోసమే 10 ఇయర్స్ ఐ వెయిటెడ్, 1 డెకేడ్ మొత్తం దీని మీద వెళ్ళిపోయాను, యాక్టింగ్, గీక్టింగ్, వెయిటింగ్, గీటింగ్, ఛాన్సెస్, కొన్ని దగ్గరకు వచ్చి వెళ్ళిపోవడం, కొన్ని రేపు షూటింగ్ అంటే ఈరోజు ఆగిపోవడం, కొన్ని కొన్ని షూటింగ్ ఓపెనింగ్ చేసి మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ఆగిపోవడం, ఇట్లా ఐ హావ్ సీన్ ఆల్ దిస్ థింగ్, సో రిజెక్షన్, సో మెనీ ఇన్సల్ట్స్, ఇవన్నీ, బట్ ఓన్లీ ఫర్ ది సేక్ ఆఫ్ దిస్ థింగ్, నేను హీరో అవ్వాలి. ఎంతమంది ఏమనుకున్నా పర్లేదు, ఏమన్నా పర్లేదు, మన ఫోకస్ మిస్ అవ్వకూడదు, నా ఏమే హీరో అవ్వాలని. సో అదే ప్రాసెస్లో లైక్ చాలా ఐ ఫేస్డ్ సో మెనీ థింగ్స్, బట్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది గేమ్, విన్నట్టు ఉండాలి. ఫైనల్ మన గోల్ ఏంటి, దాని మీద ఫోకస్ చేయాలి. సో అలాగే ఫైనల్గా హీరో అయ్యాను, బట్ అది కంటిన్యూ ఫ్యూచర్ అనేది ఈ సినిమా మీద ఆధారపడింది. ఇప్పుడు సక్సెస్ ఉంటేనే ఆఫర్స్ వస్తాయి,
సక్సెస్ లేకపోతే రావు. అన్లెస్ ఐఎమ్ ఏ స్టార్ కిడ్, ఓన్లీ ఇఫ్ ఐఎమ్ ఏ స్టార్ కిడ్, అప్పుడు ఫెయిల్యూర్స్ తో సంబంధం లేదు, ఇంకో సినిమా వస్తుంది వాళ్ళకి. నాకు అట్లా కాదు, ఈ సినిమా ఆడితేనే ఇంకొక సినిమా. సో హోప్ ఈ మూవీ, దిస్ మూవీ రన్స్ వెల్, నాకు ఫ్యూచర్ టాలీవుడ్లో నాకు మంచి ఒక ప్లాట్ఫామ్ వస్తుందని కోరుకుంటున్నాను. లెట్స్ సీ. గ్రేట్, తప్పకుండా అండి. మీ మీరు అన్నట్టుగా హార్డ్ వర్క్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం స్మార్ట్ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక సక్సెస్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మంచి సక్సెస్ఫుల్ పాత్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి. ధన్యవాదాలు. మన తర్వాత మన పిల్లల్ని చూసుకోవడానికి వీళ్ళకు ఒక అన్నయ్య కావాలండి. అచ్చం మీ పోలికలతో వీళ్ళకు ఒక అన్నయ్యని కందామండి. వీళ్ళు నా భార్య, వాళ్ళు నా తమ్ముళ్ళు.